हेलो एवरीवन, वेलकम बैक टू वीजा ब्लॉग। सो निवाल मेको एग फ्राइड राइस इला चेयालो। सो क्यारेट, पोटाटो, आनियन्स, स्वीट कॉर्न, कैप्सिकम तीसुकुन्नानु, पनीर होम मेड तीसुकुन्नानु। सो इप्पुडु नेनु ओक कड़ाई तीसुकुन्नानु। कड़ाई तीसुकुन्नानु दानिलो मनम ओक 3-4 टेबल स्पून्स ऑफ घी वेसुकुन्नानंडि। इप्पुडु घी वेसुकुन्न तर्वात ओक 2-3 मिनट्स वदिलेसेयंडि। दानि तर्वात मनकि जिंजर गार्लिक पेस्ट फस्ट वेसुकोंडि, एंदुकंटे इदि एंत बागा रोस्ट अवुतो अंत स्मेल राकुंडा उंटदन्नमाट। इप्पुडु नेनु कट चेसि पेट्टुकुन्न वेजिटेबल्स कूडा दीनिलो वेसेसुकुन्नानंडि। इप्पुडु नेनु पनीर, मन होम मेड पनीर उंदि कदा, अदि कूडा नेनु दीनिलो वेसेसुकुन्नानु। इवन्नी कलिपि ओकेसारि रोस्ट चेसुकोंडि। इप्पुडु नेनु फ्राइड राइस मसाला वेसुकुन्नानु अंड इदि సోయా సాస్ జస్ట్ ఫ్యూ డ్రాప్స్ వేసుకున్నానండి, 5 డ్రాప్స్ లాగా। ఇప్పుడు నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను। 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను అండ్ సాల్ట్ మీకు తగినంత వేసుకోండి, టేస్ట్ చేసుకొని వేసుకున్నాను। ఇప్పుడు నేను ఇది 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ నానబెట్టి పెట్టుకున్నానండి, అందుకే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను। ఇప్పుడు చిల్లీ కూడా కట్ చేసి వేసుకున్నాను దీనిలో। అది మనం కుక్కర్ పెట్టేసేయండి, 1-2 విజిల్స్ వచ్చే వరకు పెట్టండి। ఇప్పుడు నేను ఒక ఎగ్ని ఇప్పుడు బీట్ చేసి ఫ్రై చేసుకోవడానికి నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకున్నాను, దానిలో కూడా నేను ఫ్రైడ్ రైస్ మసాలా వేసాను। ఇప్పుడు ఎగ్స్ని నేను ఎలా అయితే వేసుకున్నానో అలా ఒక ప్యాన్లో వేసేసుకోండి। వేసుకొని దీన్ని ఒక కొంచెం ఉడికిన తర్వాత పీసెస్ కింద కట్ చేసేయండి। ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో చూసుకుందాం। కుక్ అయిపోయిందండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎగ్ మనం ఎలాగైతే బీట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా దీనిలో మిక్స్ చేసేసేయండి। మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కూడా ఒక 5-10 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో పెట్టండి। సో మనకి రెడీ అయిపోయిందండి ఫ్రైడ్ రైస్ అనేది, సర్వింగ్ ప్లేట్లు తీసేసుకున్నాను నేను। సో వేడి వేడిగా రెడీ అయిపోయిందండి, సర్వింగ్ ప్లేట్లు తీసుకున్నాను। మీరు కూడా ట్రై చేసి త్వర త్వరగా కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి। లవ్ యూ।